ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అన్యం పుణ్యం తెలియని చిన్నారులు వారంతా పట్టుమని పదేలు కూడా నిండని పసి హృదయాలు వారివి. ఆడుకుంటూ అల్లరి అల్లరిగా గడిపే బాల్యం వారి సొంతం. అలా ఒకే కుటుంబానికి చెందిన కొందరు పిల్లలు కాలక్షేపం కోసం ఆడుకుంటున్నారు. దాగుడు మూతలు దండాకోర్ అనుకుంటూనే ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఓ కారులోకి వెళ్లారు. సీన్ కట్ చేస్తే నలుగురు పిల్లలు విగత జీవులుగా పడున్నారు. ఇందుకు ఆ పిల్లలకేమైంది? వారెందుకు చనిపోయారు? ఆ కారులో ఏమైంది? వాచ్ దిస్ స్టోరీ. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దంపతులు గుజరాత్ రాష్ట్రం ఆమ్రేలీ జిల్లాలోని రంధియా గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడుగురు పిల్లలు. అయితే వారందరినీ ఇంటి దగ్గర విడిచిపెట్టి రోజులానే ఆ రోజు కూడా పనికి వెళ్లారు. పనికి వెళ్లే ముందు ఆ బిడ్డలకు అన్ని జాగ్రత్తలు చెప్పారు. పనికి వెళ్లే ముందుకు ప్రేమగా ముద్దు చేశారు. పాపం ఆ తల్లిదండ్రులకు తెలియదు అదే వారు చేసే చివరి ప్రేమ అని. అలా తల్లిదండ్రులు పనికి వెళ్లగానే ఆ చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన ఓ కారులోకి ఎక్కారు. అలా వారు ఎక్కగానే కారు డోర్ లాక్ అయింది. కొద్దిసేపు ఆ కారులో ఉన్న చిన్నారులు బయటకు రావటానికి చాలా ప్రయత్నించారు. కానీ వారి మాటలు వారి ఏడుపులు బయట వారికి వినిపించలేదు. పాపం చిన్నారులు ఊపిరాడక ఎంత నరక యాతన పడుంటారు. బయటకు రావడం కోసం ఎంత తాపత్రయం పడుంటారు. కారు డోర్ పగలగొట్టే శక్తి లేక విధిని ఎదిరించలేని పరిస్థితుల్లో ఊపిరాడక కారులోనే ప్రాణాలిడిచారు. ఇక కూలీ పనులు ముగించుకుని ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. దీంతో స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా కారులో కనిపించిన దృశ్యాలను చూసి గుండెలు బాదుకున్నారు. తాము పనికెళ్లేటప్పుడు చిరంజీవుల్లా ఉన్న చిన్నారుడు కారులో అలా విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. లే కన్నయ్యా, లే బంగారం, అమ్మొచ్చిందంటూ వారు విలపించే తీరు అందర్నీ కలిచివేసింది. అయ్యో దేవుడా, ఆ తల్లులకు ఎంతటి కడుపుకోత మిగిల్చావే అంటూ స్థానికులు కూడా కన్నీరు పెట్టుకున్నారు.